మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు కార్యకర్తలు హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వందలాది సంవత్సరాలు మొఘలుల పాలనలో ప్రజలు సతమతమవుతూ ఉంటే వారిని ఎదిరించి హిందూ సామ్రాజ్యమును స్థాపించిన వీరుడు శివాజీ అని ఆయన పట్టాభిషేకం చేసిన రోజునే హిందూ సాంప్రదాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నావాతు సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, శివాజీ చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పుట్టి మల్లేశం, నావాత్ సురేష్, పబ్బా సత్యం, యాదగిరి శంకర్గౌడ్ భాను, రచిత్ సుందర్ సింగ్, పోచంబల గణేష్, నావాత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. హైందవ వీరుడు యావత్ మొఘలాయుల సామ్రాజ్యంలో హిందూ ధర్మ పరిరక్షణగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన యొక్క పట్టాభిషేకాన్ని యావత్ హిందూ సమాజం మొత్తం కూడా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆనాటి మొఘలాల సామ్రాజ్యంలో బీజాపూర్ సుల్తాన్ కేంద్రంగా గోహత్యలకు మహిళల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేని కాలంలో మఠ మందిరాలు పూర్తిగా ధ్వంసం చేస్తున్న కాలంలో హిందూ పాదపదశాహిగా పేర్కొన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించడం, ఈరోజు హిందువులుగా మనం జీవించి ఉన్నాం, ఆయన కనుక పుట్టిండకపోతే యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు వేరే దేశంగా మారి ఉండేదనేటువంటి విషయం సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒకవేళ శివాజీ కనుక జన్మించకపోతే యావత్ హిందూ భారతీయులందరూ కూడా ఈరోజు ఇస్లాంను స్వీకరించి ఇస్లాం పద్ధతిలో ఆధ్వర్యంలో మరి హిందూ సామ్రాజ్యోత్సవ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి శివాజీ మహారాజ్ గతంలో చేసినటువంటి దుర్మార్గాలను అక్రమాలను ఎదిరించి మరి ఎవరైతే సామంత రాజులు ఉన్నారో వాళ్ళందరినీ ఎదిరించి ఒక నూతన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నూతన సామ్రాజ్యం విధంగానే ఒక స్వతంత్ర పాలనను శివాజీ మహారాజ్ స్థాపించడం జరిగింది. ఈరోజు మరి వారు రైతులే రాజ్యంగా నడవాలనే ఒక లక్ష్యము అతనికి చిన్నప్పటి నుంచే ఆ కోరిక ఉండేది శివాజీ మహారాజ్కి. ఆ విధంగానే ప్రయత్నం చేసి ఈరోజు శివాజీ మహారాజ్ దేశంలోనే ఒక గొప్ప పాలకులుగా జరగడం జరిగింది. త్రయోదశి ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం అనగా శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేక దినోత్సవం. ఈరోజు యావత్ ప్రపంచ దేశాల్లో కూడా మన జాతి గౌరవాన్ని పెంచేలాగా
మన హిందువులందరూ కూడా ఐక్యం కావాలని ఈ విధంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతం పలకాలి. ఈరోజు ఏదైతే హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు శివాజీ మహారాజ్కి పాదాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా గత 1000 సంవత్సరాల మొఘలుల పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి కలిగించినటువంటి శివాజీ మహారాజ్కి ఆ రోజు ఏదైతే పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సమాజం భావిపోవచ్చం సందర్భంగా శివాజీ ఛత్రపతి శివాజీకి జై. హిందువుల కోసము పాటుపడే వ్యక్తిగా గొప్ప వ్యక్తిత్వంలో ఛత్రపతి శివాజీ నిలిచిపోయాడు చరిత్రలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజు పటాభి మహోత్సవం సందర్భంగా జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరీక్ష సమితి రాష్ట్ర కార్యదర్శి మన సభ్యులం పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేయ విధంగా ఎస్సీలో ఉన్నటువంటి హిందువులందరినీ ఐక్యం చేస్తాం. ఎస్సీలో వచ్చినటువంటి క్రైస్తాన్ని మధ్యలో వచ్చినటువంటి క్రైస్తాన్ని మధ్యలో పారదోద్దాం. హిందువులందరినీ సంగీతం చేసి హిందువులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.